సుధా మధు ఒకరినొకరు బాగా ఫాలో అయ్యేవారు సుధా ఏమైనా కొనుక్కొని చూపిస్తే మధు దానికి రెండింతలు ఖరీదైంది కొని చూపించేది మరి మధు ఏమన కొంటే సుధా దాన్లాంటిదే వెతికి మరీ కొని తీసుకొచ్చి చూపించేది ఇద్దరూ అదే పనిగా పోటీ పడేవారు వారి ఈ స్వభావాన్ని చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా టెన్షన్ పడేవారు చూడండి నేను మార్కెట్కి వెళ్ళాలి ఎండాకాలం వచ్చేసింది దానికి తగ్గ బట్టలు కొనుక్కోవాలి సరేగాని కొంచెం డబ్బులు ఇవ్వు అదేంటి నిన్నే కదా డబ్బులు ఆ అది బెడ్ సైజ్ బెడ్ బెడ్షీట్ తెచ్చాను కదా ఎండాకాలం ఆ బెడ్షీట్సే బాగుంటాయి ఇప్పుడు ఇంకా అలా నీ ఇన్వెస్టిగేషన్ ఆపి డబ్బులు ఇవ్వు నేను మార్కెట్కి వెళ్ళొస్తాను ఐదు వేలా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు రేట్స్ ఎలా పెరిగాయో తెలుసా తక్కువలో పదివేలువు దాంతోనే బట్టలు కొనుక్కుంటాను లక్ష్య కూడా కొనాలి నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు ఈ మధ్య ఇప్పటికీ ఐదు ఉంచు అందులో ఏదొస్తే అది కొనుక్కో సుధా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది మధు అక్కడి నుంచి ఇదంతా చూసింది తను తిన్నగా విజయ్ దగ్గరికి వెళ్తుంది విను నాకు పదివేలువు నేను ఎండాకాలం బట్టలు తీసుకోవాలి పదివేల కిందటి వారమే కదా డబ్బులు కావాలని ఐదు వేలు తీసుకున్నా అప్పుడు కూడా సమ్మర్ బట్టలు కొనుక్కోవాలనే కదా చెప్పో ఆ అయితే అరే బాబు నువ్వు కూడా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావు నేను ఆ డబ్బులతో బెడ్షీట్ కొన్నాను అజయ్ అన్నీ ఒక్క మాట కూడా అడగలేదు వెంటనే డబ్బులు తీసి తనకిచ్చారు నన్ను ప్రతి విషయం అడుగుతావు ఇప్పుడు ఇస్తున్నావు లేదా పది లేవు సుధా మధు మధ్య ఇదే నడుస్తూ ఉండేది సుధా బెడ్షీట్ తీసుకొస్తే మధు కూడా బెడ్షీట్ కొనేది ఇద్దరూ ఒకరినొకరు ఫాలో అవ్వాలని వాళ్ళెప్పుడో డిసైడ్ అయిపోయారు అమ్మ కోడల సుధా ఎక్కడికి వెళ్తున్నావు సాయంత్రం వంట ఎవరు చేస్తారు మరి అతియ మధ్యాహ్నం నేనే వంట చేశాను ఇప్పుడు తన వంతు తనే వండుతది నేను కొను కొనుక్కోవాలి అందుకే మార్కెట్కి వెళ్తున్నాను అక్క నేను కూడా మార్కెట్కి వెళ్తున్నాను అయినా ఉదయం టిఫిన్ చేసింది నేనే కదా మధ్యాహ్నం భోజనం అంటావా ఉట్టి ఫుల్కాలే కదా కాల్చాలి కూర ఉదయాన్నే చేస్తాను కదా ఇప్పుడీ రాత్రి వంట నువ్వు చేసుకో మార్కెట్కి రేపు వెళ్ళు ఈరోజు నేను వెళ్తాను ఏ నేనే ఈరోజు వెళ్తాను రేపు నువ్వు వెళ్ళు సుధా మధు మధ్య వాదన మొదలైపోయింది ఎవరూ సర్దుకోడానికి ట్రై చేయట్లేదు అరే మీరిద్దరు ఎందుకలా గొడవ పడుతున్నారు ఒక పని చేయండి సాయంత్రం వంట నేను చేస్తాను మీరిద్దరూ మార్కెట్కి వెళ్ళేరండి ఊరికి ఇద్దరు గొడవ పడతారు సుధా మధు ఇద్దరూ మార్కెట్కి బయలుదేరారు మార్కెట్లో కూడా ఇద్దరూ ఒకే షాప్ కి వెళ్తారు సుధా తన కొడుకు లక్ష్య కోసం బట్టలు కొంటుంది అక్కడ మధు కూడా సుమిత్ కోసం బట్టలు కొంటుంది అన్నా ఈ రెడ్ కలర్ షర్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అక్కా నువ్వు అబద్ధం చెప్తున్నావు ఈ టీషర్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నా ఈ టీషర్ట్ నాకివ్వు అది మీ ఇద్దర్లో ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకుని చెప్పండి ఎందుకంటే రెడ్ కలర్లో ఈ ఒక టీషర్టే ఉంది ఇందులో వేరే కలర్స్ అయితే దొరుకుతాయి అయితే ఓ పని చేయండి అన్నా ఈ రెడ్ కలర్ నాకు ఇవ్వండి ఆమెకు వేరే కలర్ ఇవ్వండి ఎందుకు నేనే వేరే కలర్ తీసుకోవాలి అన్నా ఈ టీషర్ట్ మీరు నాకు ఇవ్వండి సుధా మధు మధ్య వాదన షాప్ లో కూడా మొదలైపోయింది ఇంతకీ ఇద్దరూ అక్కడేమీ కొనలేదు పైగా కోపంగా ఇంటికి వచ్చారు నేను చెక్క బట్టలు కొనుక్కుందామని వెళ్ళాను నువ్వు కూడా అదే షాప్కి రావాలా ఎప్పుడు చూసినా నన్ను ఫాలో అవుతావు నేను మిమ్మల్ని ఫాలో చేస్తున్నానా లేక మీరు నన్ను ఫాలో చేస్తున్నారా నుంచో అతని దగ్గర బట్టలు కొంటున్నాను మీరు ఈ మధ్య మొదలు పెట్టారు ఇవ్వు అరే మధు సుమిత్ నీళ్ళు అడుగుతున్నాడు వాడి ఫస్ట్ నీళ్ళు ఇవ్వ తర్వాత గొడవపడు మీరిద్దరూ ఇలా గొడవ ఎప్పుడు ఆపుతారో ఆ దేవుడికే తెలుసు మధు చాలాసేపు గొడవ పడుతూనే ఉన్నారు ఎనడు అనుకునే సంఘటన ఆ రోజు రాత్రి జరిగింది అజయ్ విజయ్ రేషన్ షాప్ లో మంటలు అంటుకున్నాయి ఏదీ మిగల్లేదు అంతా కాలి బూడిదైపోయింది అప్పుల వాళ్ళు ప్రతిసారి వచ్చి డబ్బులు అడగడం మొదలుపెట్టారు ఆ అప్పులన్నీ ఎలా తీర్చాలి అని అజయ్ విజయ్ చాలా టెన్షన్ పడ్డారు అప్పుడు మధు ఇద్దరూ కలిసి వాళ్ళకి సహాయం చేశారు మధు నా దగ్గరున్న డబ్బు బంగారం అంతా కలిపి ఆరు లక్షల వరకు వస్తుంది అక్క నా దగ్గర కూడా ఆరు లక్షలున్నాయి బహుశా మనిద్దరం ఒకరినొకరు ఫాలో చేస్తాం కదా అందుకే మన ఇద్దరి దగ్గర కూడా ఒకే అమౌంట్ ఉంది కాని ఈసారి మన దగ్గర ఈ డబ్బు ఇంట్లోకి పనికొస్తాయి అక్క మనిద్దరం కలిసి ఈ కుటుంబానికి సహాయం చేయాలి అవును మధు నువ్వు కరెక్ట్ గా చెప్పావు పద ఈ డబ్బులు వాళ్ళకిద్దాం మధు బంగారం డబ్బు అజయ్ విజయ్కిస్తారు పన్నెండు లక్షల ఇద్దరు డబ్బుది ఇది మా ఇద్దరి డబ్బు మేమిద్దరం సమానంగా డబ్బులు దాచాము అదే మీకు కలిపిచ్చాము మీకు ఈ డబ్బు అవసరముంది అందుకే మీకు ఇది పనికొస్తుంది నా ఇద్దరు కోడల్లో ఎంత మంచివారు వారో మిమ్మల్నిద్దరినీ చూస్తే అసలు అనిపించట్లేదు నిన్నటి వరకు చిన్న చిన్న ఆటలకి గొడవ పడ్డారని సుధా మీ వల్ల మధు వల్ల మా పని చాలా ఈజీగా అయిపోయింది ఇద్దరికి థ్యాంక్ యూ సుధా మధు ఇద్దరూ కలిసి వాళ్లకు చేసిన ఈ హెల్ప్ చూస్తే ఎవరూ అనుకోరు వీళ్ళు నిన్నటి వరకు అంత కొట్లాడుకునేవారని వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వడం వల్ల అజయ్ విజయ్ చాలా టెన్షన్స్ నుండి బయటపడ్డారు అజయ్ విజయ్ మళ్లీ ఇంకోసారి వాళ్ళ షాప్ని సెట్ చేసుకున్నారు కానీ ఇప్పుడు మధు మధ్య ఎలాంటి భేదభిప్రాయాలు లేవు ఒకరికొకరు సహాయం చేసుకున్నందువలన వారిద్దరి మధ్య మునుపట్లా కాకుండా చాలా ప్రేమ పెరిగింది ష్యాంపూర్లో ఉండే ఆడవాళ్లకి కేవలం ఒక్కటే టైలర్ షాప్ ఉంది దాని ఓనర్ రాజు చాలా చెడ్డవాడు అతని షాప్కి ఎవరైనా కస్టమర్లు వస్తే వాళ్ళని ఏదో ఒక విధంగా ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అరే ఏంటి అదని గారు మీరు తెచ్చిన డ్రెస్ కొంచెం పాద్దనుకుంటా మీరేమో ఈ కొలతలతోనే డ్రెస్ కుట్టమంటున్నారు అలా ఎలా అవుతుంది మీ నడుం కానీ సైజు కానీ పెరిగే ఉంటుంది కదా ఒకవేళ నేను పాత కొలతలతో డ్రెస్ కుట్టేస్తే మీకు ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు సరే అయితే కొలతలు తీసుకో అలా ఆవిడనగానే రాజు కళ్ళు మెరిసిపోతాయి మెడలో ఉన్న కొలతల టేప్ తో అతను కొలతలు తీసుకుంటూ ఉంటాడు గారు కొంచెం మీరు ముందుకు రండి ఆ చాలు చాలు నడుం కొలతలు తీసుకుంటాను ఆ తర్వాత అతను ఒక అరగంట వరకు కొలతలే తీసుకుంటూ ఉంటాడు అరే రాజు మాస్టర్ ఎంతసేపు కొలతలు తీసుకుంటావు ఇంకా చాలే చూడండి గారు నా పేరు రాజు మాస్టర్ నేను నా పనులు పర్ఫెక్ట్ గా చేస్తాను మీకు బాగా కుట్టాలి కదా అతనలా మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు అదీ కాక ఆ కస్టమర్ వెళ్ళిపోగానే అరే సూపర్ ఫిగర్ వదినిగారిది ఓహో ఆమె ముందు అందరి హీరోయిన్లు వేస్టే అబ్బా ఓ దేవుడా ఎంత అదృష్టం ఇచ్చావు నాకు ఖచ్చితంగా పూర్వజన్మలో నేను ఏదో ఒక పుణ్యం చేసి అందుకే నువ్వు నన్ను ఇలా టైలర్గా పుట్టించావు దేవుడా నాది ఒక్కటే ఒక రిక్వెస్ట్ వచ్చే జన్మలో కూడా నన్ను టైలర్గానే పుట్టించు రాజు టైలర్ అతని పని వంకతో ఆడవాళ్ళని వేధించేవాడు అతని పనులు చాలా మందికి అర్థం కావు ఎందుకంటే అతని ప్రొఫెషన్ అలాంటిది శ్యాంపూర్లో వినీత ఒక రిటైర్డ్ టీచర్ ఆమె తన కూతురు సిమ్మి మరియు కొడుకు వికాస్లతో పాటు ఉండేది వికాస్కి కొన్ని రోజుల ముందే షర్మిల అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది షర్మిల చాలా అమాయకురాలు ఒకరోజు ఉదయం షర్మిల తలపై కొంగు కప్పుకొని తన అత్తగారికి టీ తీసుకెళ్తుంది అత్తయ్యా మీకోసం అల్లం టీ తెచ్చాను అలా అని ఆమె టీని వాళ్ళ అత్తయ్యకిస్తుంది ఆ తర్వాత కోడలు అక్కడి నుండి వెళ్ళిపోబోతుంది షర్మిల ఒక్క నిమిషం నేను నీతో కొంచెం మాట్లాడాలి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అత్తయ్య టీ బాగానే ఉందా అరే నువ్వెందుకంతా భయపడతావు నేను నీ అత్తయ్యనే ఏదో రాక్షసిని కాదు ఇంకా టీ సంగతి అంటావా ఇంకా నేను తాగనేలేదు అలా అని ఆమె టీ కప్పు తీసుకొని టీ తాగుతుంది టీ తాగాక టీ చాలా బాగుంది అచ్చం నీలానే అరే కోడలా ఎందుకు నీల్చునున్నావు కూర్చో కోడలా సరే అత్తయ్యా చెప్పండి ఏదో మాట్లాడాలన్నారు అప్పుడు అత్తగారు ఇలా అంటుంది షర్మిలా మీకు పెళ్ళై రెండేళ్లయింది ఇంకా చీరెందుకమ్మా కప్పుకుంటావు నాకు అర్థం కాలేదత్తయ్యా కోడల నువ్వు మా జనరేషన్ కాదు కదా ఎప్పుడు కొంగు కప్పుకుని చీర కట్టుకోవడానికి నువ్వు ఈ జనరేషన్ అమ్మాయివి ఇంట్లో నువ్వు డ్రెస్సులు వేసుకోవచ్చు కదా కానీ అత్తయ్యా నేనసలు డ్రెస్సులే తెచ్చుకోలేదు పెళ్ళయ్యాక చీరలోనే ఉండాలనుకున్నా అలా ఏమీ లేదు కోడలా అప్పుడు వినీత తన కూతురు సిమ్మిని పిలుస్తుంది సిమ్మి సిమ్మి అప్పుడే కాలేజ్కి రెడీ అవుతూ ఉంటుంది వాళ్ళమ్మ పిలుపుకి బయటికి వస్తుంది హా మమ్మీ చెప్పు ఎటైనా కదా ఇవాళ సండే కదా అమ్మా వినీత క్యాలెండర్ వైపు చూస్తూ అంటుంది అప్పుడు సిమ్మి క్యాలెండర్ దగ్గరికి వెళ్లి దాన్ని తిప్పి ఇలా అంటుంది మమ్మీ జనవరి అయిపోయింది ఇది ఫిబ్రవరి ఇంకా ఈరోజు శనివారం కూడా అయ్యో నేను చూడలేదే సరే నువ్వు ఎందుకు పిలిచావు చెప్పు సిమ్మి నీ దగ్గర మొన్న కొన్న మూడు నాలుగు డ్రెస్సులున్నాయి కదా హా అమ్మా ఉన్నాయి ఆ డ్రెస్సులు వదునికివ్వు తను వాటిని రాజు టైలర్ దగ్గర కుట్టించుకుంటుంది మీ వదిన దగ్గర ఒక్క డ్రెస్సు కూడా లేదట సరే అమ్మా నేను ఇస్తాను సిమ్మి డ్రెస్ బట్టలు వదునికిచ్చి కాలేజీకి వెళ్ళిపోతుంది కోడలా విను వీటితో నువ్వు డ్రెస్సులు కుట్టించుకో ఇక్కడికి దగ్గర్లో రాజు టైలర్ ఉన్నాడు నువ్వెళ్ళు ఒంటరిగానా అత్తయ్యా కోడలా వెళ్ళు నీకు తెలుసు కదా నాకు మోకాళ్ల నొప్పులు ఇవాళ్ల నీతో వస్తే ఇక ఒక వారం వరకు నడవలేను షర్మిల బట్టలు తీసుకుని రాజు టైలర్ దగ్గరికి వెళ్తుంది రాజు తనని చూసి ఎవరిమే అందాల దేవతలా ఉంది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే రాజు టైలర్ షర్మిలాని అలా చూస్తూ ఉండిపోతాడు అతన్ని అలా చూడ్డం చూసి షర్మిలా భయపడుతుంది అప్పుడు రాజు ఇలా అంటాడు చెప్పండి మీకేం కావాలి వీటితో నాకు డ్రెస్సులు కుట్టాలి తప్పకుండా కుడతాను ఎలా కావాలి మీకు నార్మలా అంటే అరే పటియాలా తెలీదా మీకు ఈ మధ్య ఆ స్టైలు ఎక్కువగా వేసుకుంటున్నారు నేను పటియాల డ్రెస్సుల్లో ఎక్స్పర్ట్ ని అలా అని రాజు టైలర్ షర్మిలాకి అతని షాప్ లో ఉన్న కొన్ని శాంపిల్స్ చూపిస్తాడు బాగున్నాయి నాకు కూడా ఇలానే కుట్టండి ఇంతకన్నా బాగా కుడతాను కానీ ముందు మీరు నాకు ఇవ్వాలి ఏంటివ్వాలి అదే కొలతలు ఆ తర్వాత రాజు షర్మిల కొలతలు తీసుకుంటూ ఉంటాడు మాట్లాడుతూ ఉండగానే రాజుకి తను అమాయకురాలనే అర్థమవుతుంది అప్పుడు అతను మనసులో ఇలా అనుకుంటాడు ఈరోజు ఈమెకి ఎక్కువసేపు కొలతలు తీసుకుంటా మజా చేస్తా కొలతలు తీసుకుంటూ రాజు షర్మిలాని మాటి మాటికి ముట్టుకుంటూ ఉంటాడు ఆ ముట్టుకోవడం కూడా నార్మల్గా ఉండదు అప్పుడు షర్మిలాకి అర్థమయ్యి అన్నా ఏం చేస్తున్నారు మీరు ఇలా ఎవరైనా కొలతలు తీసుకుంటారా జరగండి దూరం జరగండి మేడం ఎందుకు కోపడుతున్నారు కోపం రాకుండా ఏంటి మరిది మీరు ఎంతసేపటి నుండి ఏ విధంగా కొలతలు తీసుకుంటున్నారు నాకంతా తెలియదు అనుకుంటున్నారా ఒకసారి ఇక్కడ ముట్టుకుంటారు ఒకసారి అక్కడ ముట్టుకుంటారు అదేంటి టైలర్ కొలతలు తీసుకోవాలంటే అక్కడ ఇక్కడ చేతులు తగులుతాయి కదా నాకేమీ కళ్ళలో మెషిన్ లేదు కదా ఎవరినైనా ఒక్కసారి చూసి పర్ఫెక్ట్ కొలతలు తీసుకోవడానికి రాజు చాలా ధైర్యంగా వాడు చేసే పనులని తెలివిగా కప్పిపుచ్చుకుంటాడు కానీ షర్మిల అమాయకురాలే కాని తెలివి లేనిది అస్సలు కాదు చూడు నా దగ్గర నీ అతి తెలివితేటలు చూపించుకో నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో నేను నోరు మూసుకుని వింటున్నానని మీకిష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు నేనేమి కొత్త టైలర్ కాదు నేను కొన్ని ఏళ్ల నుండి ఇక్కడ పనిచేస్తున్నాను ఎంతమంది ఆడవాళ్లకు డ్రెస్సులు కుట్టానో తెలుసా మీరంటున్నట్టు నన్నెవరూ ఎప్పుడూ ఏమీ అనలేదు మీకు నా దగ్గర డ్రెస్సులు కుట్టించుకోవాలని లేకపోతే మీరు వెళ్ళొచ్చు కానీ అపనిందలు వేయకండి షర్మిల అక్కడి నుండి వెళ్ళిపోయి వాళ్ళ అత్తయ్యతో జరిగిందంతా చెప్తుంది ఏమంటున్నావు కోడలా అవునత్తయ్య వాడు చాలా చెడ్డవాడు వాడు నాతో దురుసుగా ప్రవర్తించాడు నాకైతే వాణ్ణి చూస్తేనే చండాళ్ళుళ్లా అనిపించాడు అవునా ఆగు సిమ్మినీ రానివ్వు మనం ముగ్గురం కలిసి వెళ్ళి వాడి సంగతి చూద్దాం సిమ్మి రాగానే ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేస్తారు ఈసారి సిమ్మి ఆ టైలర్ షాప్ కి వెళ్లి డ్రెస్సులు కుట్టాలని చెప్తుంది రాజు టైలర్ ఎప్పట్లాగానే సిగ్గు లేకుండా వాడి విధంలో కొలతలు తీసుకుంటూ ఉంటాడు కానీ ఈసారి అతని వేషాలన్నీ దూరం నుండి వీడియో రికార్డ్ చేసి పోలీసులకి ఫోన్ చేస్తుంది కాసేపట్లోనే పోలీసులు అక్కడికి వస్తారు పోలీసుల్ని చూసి రాజు టైలర్ మొహం మాడిపోతుంది ఏంట్రా నువ్వేనా రాజు టైలర్ వాడి మాటకి ఇన్స్పెక్టర్ శశికళ గట్టిగా వాడి చెంప పగలగొట్టి వాడికి షర్మిల రికార్డ్ చేసిన వీడియో చూపిస్తుంది సిగ్గు లేదా రా ఇదేనా నీవు షాప్లో చేస్తుంది ఆడవాలని ఏమనుకుంటున్నావురా పదరా పోలీస్ స్టేషన్కి నిన్ను ఎలా కొడతానంటే నీ రోగం మొత్తం తగ్గిపోతుంది ఇన్స్పెక్టర్ రాజు టైలర్ ని జైల్లో పెడుతుంది విచారణ జరిగిన తర్వాత అతనికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది షర్మిల అమాయకురాలైన తప్పుని వ్యతిరేకించింది ఆమె మౌనంగా భరించలేదు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పుని వ్యతిరేకించండి తప్పుతో పోరాడండి మౌనంగా భరించొద్దు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ ని నొక్కండి చూస్తూనే ఉండండి బెస్ట్